ఎన్టీఆర్ ప్రజల వద్దకు పరిపాలన పేరిట ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆగస్టు పదిహేనున హైదరాబాద్లో జెండా ఎగరేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఉత్తరాంధ్రను సెంటిమెంట్గా భావించి అక్కడి నుంచే ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన శ్రీకాకుళం నుంచి దీనికి శ్రీకారం చుడితే జనం వెల్లువలా వచ్చారు దానికి ముందు విశాఖలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి వెంట నాటి మంత్రి అల్లుడు చంద్రబాబు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున విశాఖ ఎయిర్పోర్ట్లో దిగితే ఘనస్వాగతం లభించింది ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అధికారంలోకి వచ్చాక విశాఖ రావడం అదే ప్రథమం కావడంతో జన నిరాజనంతో సాగర తీరం మొత్తం పులకించింది ఇక ఎన్టీఆర్ విశాఖ నుంచి శ్రీకాకుళం బయలుదేరి వెళితే అల్లుడు నాటి రెవెన్యూ ఆర్థిక మంత్రిత్వ శాఖలు చూస్తున్న చంద్రబాబు విశాఖ డాల్ఫిన్ హోటల్లోనే బస్ చేశారు ఆయనతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు కూడా అక్కడే మకాం వేశారు ఎన్టీఆర్ ఇవేమీ పట్టించుకోలేదు ఉత్సాహంగా తన సతీమణితో కలిసి శ్రీకాకుళం వెళ్లారు అక్కడ ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని నాగావళి హోటల్లో బస్ చేశారు ఇక చంద్రబాబు ఆపరేషన్ వెన్నుపోటు డాల్ఫిన్ నుంచే స్టార్ట్ అయ్యింది అక్కడ నుంచే చంద్రబాబు ల్యాండ్ లైన్ ద్వారా మొత్తం ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఎన్టీఆర్ వ్యతిరేక చర్యలకు ఒడిగెట్టారని చెబుతారు ఒక మాటలో చెప్పాలంటే డాల్ఫిన్ హోటల్లో ల్యాండ్ లైన్ చంద్రబాబు అక్కడ ఉన్న రోజంతా అర సెకండ్ కూడా విరామం లేకుండా మోగుతూనే ఉందట ఇదంతా ఆగస్టు మూడవ వారంలో జరిగిన ముచ్చట ఆంధ్రులకు గర్వ కారణం తెల్లదొరలకు వణుకు పుట్టించిన ఆంధ్ర కేసరి టంగటూరి ప్రకాశం పంతులు పుట్టిన రోజు ఆగస్టు ఇరవై మూడు ఆ రోజునే చంద్రబాబు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన రోజు దాంతో దాన్ని అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ట్వీట్ చేస్తూ మరి టీడీపీకి మంట పుట్టించారు ఇక్కడ మరో విశేషం ఏంటంటే ప్రకాశానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దె నుంచి తప్పించడానికి నాటి కాంగ్రెస్ పెద్దల ద్వారా వెన్నుపోటు జరిగిందని చరిత్ర చెబుతుంది మొత్తానికి ఎన్టీఆర్ వెన్నుపోటు ఆపరేషన్ మాత్రం అటు విశాఖ సాగర తీరం నుంచి ఇటు శ్రీకాకుళం నాగావళి నదీ తీరం సాక్ష్యంగా సాగింది అని పాతికేళ్ల చరిత్ర చెబుతోంది ఇక చూడబోతే బృందావని ఉంది యమునా నది ఉంది కన్నయ్యే కనుల ఎదుట లేడు అన్నట్లుగా చుట్టూ అన్నీ ఉన్నాయి కానీ తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక లాంటి ఎన్టీఆర్ మాత్రం తన వారే కత్తులు దూస్తే ఆ దారుణమైన వెన్నుపోటుకు నేల కొరిగారు ఆయన తరువాత కొద్ది రోజులకే ఈ లోకాన్ని వీడారు ఇప్పుడు నాగావళి హోటల్ ఉంది డాల్ఫిన్ కూడా ఉంది నాగావళి నది గలగలలు ఉన్నాయి అలాగే విశాఖ సాగర తరంగాలు ఉన్నాయి అవి మాత్రం అన్నగారికి జరిగిన వెన్నుపోటును తలచుకుంటూ అలా కాలాన్ని కరిగిస్తూ ముందుకు సాగిపోతూనే ఉన్నాయి